నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు మనకు గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా ఇప్పుడు ఉగాది తెలుగువారి ఉగాది సంవత్సరము యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు పోతుంది ఈ సంవత్సరంలో ద్వాదశి రాసుల వారికి పన్నెండు రాసుల వారికి హెచ్చు తక్కువలు ఏ రకంగా ఉండబోతున్నాయి రాశి ఫలాలను బట్టి రాశి చక్రాలను బట్టి రాశి నక్షత్రాలను బట్టి ద్వాదశి రాసుల్లో ఇప్పుడు మనం ధనసు రాశి గురించి తెలుసుకున్నాము మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదములు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదము కలిసి ధనసు రాశిగా మనం పరిగణలో తీసుకోవాలి ఈ యొక్క రాశి ఆదాయము ఈ నెలలో శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉగాది మాసము మనకి మొదలైన కాంచి ఆదాయము ఈ ధనసు రాశి వారికి విశిష్టతతో పాటు వారు ఆర్థిక స్థితిగతుల్లో స్థిరపడి స్థిరమైన ఒక వ్యవస్థని నిర్మించుకోవడానికి మంచి ధైర్యముతో పాటు అంతటి డబ్బు కలిగి వారి వ్యాపార సంస్థలు దినదిన అభివృద్ధి చెందడానికి మంచి మార్గదర్శంగా ఉండబోతుంది అలాగే ఖర్చు రూపంలో ఖర్చు అనేది విషయం విషయానికి వస్తే ఇబ్బంది లేకుండా మామూలుగా జనరల్గా ఖర్చు రూపంలో కనబడుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి చేస్తున్న వృత్తి ప్రకారంగా కానీ పెద్దల సమక్షంలో కానీ కుటుంబ పరంగా కానీ ప్రభుత్వ రంగంలో చేస్తున్న వృత్తి వారికి కానీ ప్రైవేట్ రంగంలో చేస్తున్న వృత్తివారికి కానీ మంచి గుర్తింపు పొందే అవకాశము వారు చేసే వృత్తిని ప్రకారంగా ఎనలేని గుర్తింపు పొంది పదవి ఉన్నత కలిగి వారి యొక్క చేస్తున్న దాంట్లో ప్రమోషన్ విషయంలో కానీ లేదంటే చిన్న వృత్తులు వారికి వారి ఆకస్మిక పదవులు చేంజింగ్ చేసి వారికి ఆదాయము ప్లస్ గుర్తింపు మంచి పేరు పొందే అవకాశము స్త్రీ పురుషులకు ధనుస్సు రాసి వారికి ఈ నెలలో ఉండబోతుంది అలాగే లోగడ నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క విషయములో చే చేయబెట్టి నష్టపోయిన వారికి ఈ ధనసు రాశి వారికి ఈ నెల నుండి వారికి అన్ని విషయాల్లో కలిసి వస్తాయి వ్యాపార విషయంలో కానీ జాబ్ విషయాల్లో కానీ ప్రయత్నం చేసే ఆటంకాలు కలిగి జాబులు పొందక మనస్తాపన పొందిన వారికి కానీ అలాగే భార్య భర్తల్లో ఇబ్బంద ఇబ్బందులు కలిగి మనోవేదనకు గురవుతున్న వారు ఒక మార్గాన్ని మంచి మార్గాన్ని ఎంచుకుంటారు అలాగే కొత్త ప్రయత్నాలు చేసి ఆటంకాలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క ధనస్సు రాసి వారికి స్త్రీ పురుషులకు కలిసి వచ్చే అవకాశము అలాగే దీనికి ఫైనాన్స్ చేస్తున్న వారికి అధిక లాభము చిరుచిరు వ్యాపారస్తులకు చిన్న వ్యాపారస్తులకు కిరాణా స్టోర్ కానీ ఎలక్ట్రిషియన్ సంబంధించిన వ్యక్తులకు కానీ ఇంకా చిన్న చేతి వృత్తుల వారికి కానీ ఈ నెలలో కలిసి వస్తుంది అలాగే లాభదాయకమైన వాళ్ళు లక్ష్మి గడిస్తారు రుణ బాధలు తీరే అవకాశము అప్పులు బాధలు తీర్చుకునే అవకాశము ఈ రాశి వారికి ముఖ్యంగా కనిపిస్తుంది పెద్దల వల్ల అందవలసిన ప్రోత్సాహము అంది వారి జాబు విషయంలో కానీ వివాహ విషయాల్లో కానీ ఆటంకాలు లేకుండా చేతికొస్తాయి ఉద్యోగ ప్రయత్నాల కోసము ఈ ఈ దేశములో ప్రయత్నము చేస్తున్న వారి కానీ స్థల మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ నుండి ఇతర దేశాలకు ప్రయత్నము వీసాల కోసము వాళ్ళ చదువుల కోసము ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి విద్యార్థులకైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న విద్యను ముగించుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు స్త్రీ పురుషులు ఎవరికైనా ఒక మంచి మార్గము ఈ ఏప్రిల్ మాసంలో వారికి ఆరంభమయ్యి వాళ్ళు స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంది గర్భిణీ స్త్రీలకు కొంత ప్రమాద సూచికలుగా ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో కొన్ని గర్భిణీ స్త్రీలకు ఆటంకాలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఆరోగ్య విషయాలలో కొంత నిమ్మలంగా ఆచితూచి ముందుకు వెళ్ళి ఏదన్నా మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే త్వరగా వాటిని తీర్చుకో తీర్చుకునే విధానము మీరు అవలంబించండి అలాగే ఈ యొక్క గ్రహస్థితులు కొన్ని అనుకూలంగా లేకపోవడం వల్ల సుబ్రమణేశ్వర స్వామికి అభిషేకించండి ఈ రాశి వారికి ధనుసు రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి స్వామివారిని అభిషేకించడం ద్వారా మీ పైన మీ కుటుంబ పైన ఆరోగ్య సమస్యలు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆ స్వామివారి అనుక్రహ కృప ప్రాప్తుల వలన మీరు ప్రశాంతత పొందగలుగుతారు అలాగే వస్త్రదానము మీకు వీలు కుదిరితే వస్త్రదానము మీకు విశిష్టమైన పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఇటువంటి ఈ ఏప్రిల్ మాసంలో మీకు వస్తే ఈ ధనస్సు రాశి వారు వస్త్రదానము కానీ వస్తు వస్తువు దానము కానీ లక్ష్మి మనకి అన్నదానము కానీ నిర్వహిస్తే మీ పైన మీ మీ కుటుంబం పైన మీ యొక్క గ్రహస్థితి అనుకూలంగా వనకూడటానికి ఈ దాన కార్యక్రమాలు మీకు మంచి శుభప్రదంగా ఉండబోతాయి అలాగే శివారాధన చేయటం వల్ల కూడా లోగడ జరిగిన కొన్ని సమస్యలు వైదొలిగిపోతుంది కాబట్టి నూతన వస్తువాహనాలు నూతన గృహప్రాప్తి నూతన వివాహ యోగాలు అన్నీ శుభప్రదంగా ఈ శుభకృతనామ సంవత్సరంలో ఈ ధనసు రాశి వారికి కలిసి వస్తుంది కాబట్టి మానవుల ద్వారా వ్యతిరేకత కొంత కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏ మాటకైనా ఏ మూటకైనా కొంత శాంతముగా ఆలోచించి పరుగురు దగ్గర మంచి పేరు గడించాలి లేదంటే ఇతరుల వల్ల కొంత మనకు మానసిక ఆందోళనతో పాటు నష్టము జరిగే అవకాశం ఎక్కువగా ఉంది స్నేహ రూపంలో కానీ బంధువు రూపంలో కానీ మన యొక్క ఉరవడి మంచి ఉరవడిగా ఉంటే మంచి శుభకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశివారు ప్రశాంతంగా ఐశ్వర్య యోగముతో అనుకున్న కోరికలతో ఈ తెలుగు నూతన సంవత్సరము మనకి జీవితాంతము అష్టవసర్య భోగభాగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ గత సంవత్సరములో గత కొద్ది నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా ఈ విపత్తు వల్ల కరోనా వల్ల విపత్తు వల్ల ఎన్నో నష్టపోయి ఉన్నవారికి ఈ యొక్క సంవత్సరము నూతన శుభకృతనామ సంవత్సరము మంచి శుభకరంగా ఉండాలని కోరుకుంటూ ఆ ఈశ్వరుడి పై అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీకారం శుభకారం ఇలాంటి మరిన్ని సరికొక వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి